కొంతమంది కనిపెట్టడంలో మంచి నిపుణులు ఏం కనిపెడతారంటే ఎదుటి వాళ్ళ జీవితాల్లో ఏమేమి తప్పులు ఉన్నాయో ఏమేమి లోపాలు ఉన్నాయో సుదీర్ఘ పరిశోధనలు చేసి కనిపెడుతుంటారు ఆ పరిశోధన అంతా అయిపోయిన తర్వాత వచ్చి చెబుతారు నేను కనిపెట్టేశాను బ్రదర్ అంటే ఏం ఏం కనిపెట్టావు బ్రదర్ అంటే అతని తేడా ఎట్లా అంటే ఎవిడెన్స్తో సహా ఉంది నా దగ్గరే రెండు నెలలుగా కష్టపడ్డా మొత్తం సేకరించా ఏం ఒరిగింది ఒక కక్క వచ్చింది అక్క కనిపెట్టేశా ఫుల్ తేడా ఎట్లా చెప్పగలలో మొత్తం ఇప్పటికి నాలుగు నెలల నుంచి పరిశోధనలో పెట్టా ఫొటోస్తో సహా మొత్తం ఎవిడెన్స్తో సహా నిన్న దగ్గరే ఇతరుల జీవితాల్లోని విషయాలు ఇతరుల సంగతులలోని లోపాలు ఇట్లాగా కనిపెట్టే పరిశోధకులు కొంతమంది ఉన్నారు డిటెక్టివ్స్ లాగా పరిశోధకులు అనమాట వాక్యం ఏం చెబుతుందంటే అవి కనిపెడితే కనిపెడదు అని తర్వాత ముందు నువ్వు కనిపెట్టాల్సినవి కొన్ని నాన్న వాటి సంగతి చూడన్నాడు నీ కంటిలో ఉన్న దూలమనించక ఎదుటవాని కంటిలో నలుసును నీవు కనిపెట్టనేలా లేదా వెతకనేలా అరే ఎదుటోడి కంటిలో నలుసును వెతికి అందులో పరిశోధన చేసి కనుగొనే ఓ తమ్ముడా చెల్లి నువ్వు పరిశోధన చేయాల్సింది నువ్వు కనిపెట్టాల్సింది ఫస్ట్ నీ కళ్ళలో ఏమున్నాయో ఇది వాక్యం అవునా మనుషుల్లో తమ స్థితిని ఎరగరు తాము ఏ లోపం కలిగి ఉన్నారో ఎలాంటి క్రియల్లో ఉన్నారో తమను తాము కనిపెట్టుకోరు ఎదుటి వాళ్ళలో కనిపెట్టడానికి ట్రై చేస్తారు ఏం కనిపెట్టాలి అంటే ఫస్ట్ మన నడతలను మన ప్రవర్తనను మనం కనిపెట్టాలి ఇది సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయమాట పదిహేను వచ్చిన మాట జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును వివేకి అయినవాడు తన నడతలను బాగుగా కనిపెట్టి వివేకి అయిన వాడు పరుల నడతలను బాగుగా అన్నాడా తన నడతను అన్నాడా అందరూ నోరు తెరిచి చెప్పండి ఒక మాట ఎవరు నడతనే ఇది మనకు కావాల్సింది ఇది మొదట ఎదుటివాళ్లలో లోపాలు అన్వేషించే మనం అసలు మన నడతల్ని కనిపెట్టుకోవాలి ఫస్ట్ ఏసయ్య కూడా నేర్పింది అదే ముందు నీ కన్ను చూసుకో నీ కళ్ళు తేటగా ఉంటే అప్పుడు ఎదుటి వాళ్ళ నలుసులు నువ్వు ఈజీగా తీసేయవచ్చు అరే నీ కళ్ళే గుడ్డి కళ్ళు అయిపోయినా ఇంతొంతలో దూలాలు పెట్టుకొని కూర్చున్నావు నువ్వే చెడిపోయి ఉన్నావు బ్రష్టు పట్టున్నావు నువ్వు వాడి కంట్లో నలుసు తీయటానికి బయలుదేరావు సిగ్గుందా నీకు అంటాడు ఆయన అంటే సిగ్గుందా అని అనలేదులే కానీ మన భాషలో వాడుక భాషలో మన పద్ధతిలో చెప్పాలంటే నీకు సిగ్గుందా అని ఎవరు చూసుకోవాలి ముందు ఎవరి ప్రవర్తనను కనిపెట్టుకోవాలి ఎవరి నడతలను కనిపెట్టుకోవాలి అదే సామెతలు అదే పద్నాలుగులో ఎనిమిదో వచ్చిన చూడు ఒకసారి తన ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణం చాలు ఎవరి ప్రవర్తన లోకుల ప్రవర్తన తమ ప్రవర్తన చాలా క్లియర్గా తమ ప్రవర్తన కనిపెట్టుకొని ఉండేట ఉండటం అనేది వివేకుల జ్ఞానమునకు లక్షణం అన్నాడు అందుకే ఇందులో పాఠం ఏమిటంటే మొట్టమొదటి పాఠం మనల్ని మనం కనిపెట్టాలి నా బుద్ధి ఎక్కడ వంకరబోతుంది నా మనసు ఏ పాయింట్లో పెడత్రోవబడుతుంది నేను ఎక్కడ బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నా నేను ఎందుకు అలా అవుతున్నా నేను ఈ తప్పు చేయొద్దనుకుంటానే ఎందుకు చేస్తున్నా నేను ఇలా మాట్లాడొద్దనుకుంటానే ఎందుకు మాట్లాడుతున్నా దీనికి ఏంటి నేను చేయాలనుకున్న వాటిని ఎందుకు చేయలేకపోతున్నా చేయొద్దనుకున్న వాటిని ఎందుకు చేస్తున్నా దానికి కారణాలు ఏంటి అసలు నా ఆత్మీయ స్థితిగతులు ఎలా ఉన్నాయి దేవుని దృష్టిలో నేను ఎలా బ్రతుకుతున్నాను అసలు నా జీవితాన్ని చూసిన దేవుడు నన్ను ఎలా ఆలోచిస్తాడు ఎదుటివాళ్ళు మనల్ని విమర్శించే దానికంటే కూడా మన శత్రువు మనల్ని విమర్శించే దానికంటే కూడా ఎక్కువ మనల్ని మనం విమర్శించుకోవాలి పరిశీలించి చూసుకోవాలి అలాంటి వ్యక్తులను దేవుడు జ్ఞానులు వివేకులు అని పిలుస్తున్నాడు కనిపెట్టాల్సిన వాటిల్లో మొట్టమొదటిది మన నడత మన ప్రవర్తన ఎలా నడుచుకుంటున్నాం మనం ఏదన్నా సందు దొరికితే చాలు వెంటనే ఎదుటి వాళ్ళకి నీతి చెప్పడానికి మొదలు పెడతాం అట్లా ఉండకూడదు ఇట్లా ఉండకూడదు అలా చేయకూడదు ఇలా చేయకూడదు అట్లా ఎట్లా మరి నువ్వు చెప్పుకోవా నీ దగ్గర కూడా ఉన్నాయి కొన్ని వాటి సంగతి ఏంటి అందుకే ముందు నువ్వు దిద్దుబాటు చేసుకో నీ ప్రవర్తనలో నీ నడతల్లో ఉన్న లోపాలని నీలో దేవుడు అభ్యంతరమైన తలంచుచున్న వాటిని ముందు నువ్వు తొలగించుకో నువ్వు సరి చేసుకో ఆ తర్వాత చూడు